जनरल इनफॉरमेशन चैनल को स्वागत। हाय फ्रेंड्स, नेनु मी बंगार बाबू। वीडियो सेप्टेंबर नेलकु संबंधी श्री तिरुमल श्री वेंकटेश्वर स्वामी वारी दर्शना की 300 रूपये स्पेशल एंट्री दर्शन टिकट द्वारा दर्शन वारी सेप्टेंबर 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు స్క్రీన్ లో మీరు చూసినట్లయితే సెప్టెంబర్ 27 28 29 30 అలాగే అక్టోబర్ సంబంధించి ఈ డేట్స్ అనేవి 300 రూపాయ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ అనేది రిలీజ్ చేయలేదన్నమాట। మీకు లాస్ట్ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి అనేది దీన్ని హోల్డ్ లో పెట్టడం జరిగిందన్నమాట। సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు 9 రోజులు అంగరంగ వైభవంగా జరగబోయే శ్రీవారి శ్రీ సాలగట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటి, 300 రూపాయ స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది అసలు 9 రోజులు ఉంటుందా ఉండదా, ఉంటే దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ బుకింగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేది పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్ళే ముందు నాది స్మాల్ రిక్వెస్ట్, మీరు గాని ఫస్ట్ టైం మా ఛానల్ ని విజిట్ చేసినట్లయితే దయచేసి మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ పైన కూడా యాక్టివేట్ చేసుకోండి, థాంక్యూ। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలపెట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి టిటిడి సంచలనాత్మక నిర్ణయం ప్రకటించింది। శ్రీవారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల అనగా సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమై అక్టోబర్ 5వ తేదీన ముగుస్తున్నాయి। ఈ నేపథ్యంలో భక్తులకు సంతృప్తికరంగా స్వామివారి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు టిటిడి తగిన ఏర్పాట్లు చేస్తుంది। తిరుమల అన్నమయ్య భవనంలో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టిటిడి ఈవో ధర్మారెడ్డి గారు చాలా స్పష్టంగా తెలియజేశారు। డయల్ ఎవరి ఈవో కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు। సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి। ఇందులో ప్రధానంగా సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్ 2వ తేదీన స్వర్ణ రథం, అక్టోబర్ 4వ తేదీన రథోత్సవం, అక్టోబర్ 5వ తేదీన శక్ర స్నానం జరగనుంది। కరోనా కారణంగా 2 సంవత్సరాల తర్వాత మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలు నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తుంది। బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది। 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, అలాగే వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలని రద్దు చేశామని టిటిడి ఈవో ధర్మారెడ్డి గారు తెలియజేశారు। బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు। తొలి రోజు ధ్వజారోహణం కారణంగా రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనం ప్రారంభమవుతుంది। మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తాం। కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ఆగస్టు 1న తిరుమలలో తిరిగి ప్రారంభమైంది। 2007లో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది। బర్డ్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న 3 వార్డులను అభివృద్ధి చేసి రోగుల కోసం మరో 100 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం। తిరుమలలో గదులు పొందిన భక్తులకు ఎదురయ్యే సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసి కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ సత్ఫలితాలు ఇస్తుందని, ఈ విధానాన్ని తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ స్వామి సత్రాల్లోనూ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని టిటిడి ఈవో ధర్మారెడ్డి గారు తెలియజేశారు। సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగబోవు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలగట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ఈసారి స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది రద్దు చేసింది। సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా హోల్డ్ పెట్టడం జరిగింది, దాన్ని టోటల్లీ క్యాన్సిల్ చేయడం జరిగింది అన్నమాట। అలాగే వికలాంగులకి, వృద్ధులకి స్పెషల్ ఎంట్రీ దర్శనం, అలాగే విఐపి దర్శనాలు అన్నింటినీ స్టాప్ చేస్తూ టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది। కాబట్టి ఎవరైతే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల టైంలో స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా బ్రహ్మోత్సవాలను దర్శించుకుంటాం అనుకుంటే ఇంకా ఛాన్స్ లేనట్లని క్లియర్ గా టిటిడి తెలియజేసింది। సో ప్రతి ఒక్కరికి కూడా ఉచిత దర్శనం అంటే సర్వదర్శనం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా శ్రీవారిని దర్శించుకోవాలి, అలాగే బ్రహ్మోత్సవాన్ని తిలకించాలని ఒక సదుద్దేశంతో టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి। సో లాస్ట్ వీడియోలో నేను మీకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు, నెక్స్ట్ వీడియోలో నేను 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తానని చెప్పడం జరిగింది। సో దానికి సంబంధించినటువంటి టిటిడి లేటెస్ట్ న్యూస్ అనమాట ఇది। సో ఫ్రెండ్స్,
ఎవరైతే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ మధ్యలో ఆన్లైన్ రిజర్వేషన్ అంటే 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకోవాలనుకుంటున్నారో ఇక మీరు దాని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీటీడీ డైరెక్ట్ గా ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది క్యాన్సిల్ చేసింది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వారికి తెలియజేయాలని ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. విన్నారు కదా ఫ్రెండ్స్, టీటీడీ తిరుమల దర్శనం సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనంకి సెప్టెంబర్ 27, 28, 29, 30 అలాగే అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లో స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది రద్దు చేశారు కాబట్టి సో ఏదైతే గ్రీన్ కలర్ లో ఉందో దీన్ని రిలీజ్ చేయడం అంటూ జరగదు కాబట్టి మీరు ఇక 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం గురించి వెయిట్ చేయకండి. ఎవరైనా మీకు తిరుమల ప్లానింగ్ ఉంటే ఈ 9 డేస్ లో ఫ్రీ దర్శనం అంటే సర్వదర్శనం టోకెన్ల ద్వారా మీరు ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో టికెట్లు ఇస్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా సర్వదర్శనం టోకెన్లు మీరు బుక్ చేసుకుని వెళ్ళాలన్నమాట. విన్నారు కదండి, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ మధ్యలో ఈ 9 రోజులకు సంబంధించి తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం సంబంధించి టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయం మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 9 డేస్ అనేది మీరు రిజర్వేషన్ కోసం వెయిట్ చేయకండి. అలాగే టీటీడీ అనేది సర్వదర్శనం సంబంధించి ఫ్రీ దర్శనం సంబంధించి ప్రతిరోజు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఏ రోజుకి ఆ రోజు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఆన్లైన్లో ట్రై చేయండి. ఆన్లైన్లో మీకు ఫ్రీ దర్శనం టికెట్ దొరికినట్లయితే తిరుపతిలో ఆఫ్లైన్లో చాలా కౌంటర్లు అనేది ఉండడం జరిగింది. శ్రీనివాసం కాంప్లెక్స్, ఆర్టీసీ బస్ స్టాండ్, విష్ణు నివాసం అలాగే అలిపిరి టోల్ గేట్ దగ్గర కూడా మీకు ఆఫ్లైన్ కౌంటర్లు అనేవి ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా తిరుమల వెళ్ళి ఈ బ్రహ్మోత్సవాల సమయాల్లో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే ఆఫ్లైన్లో మీరు ఫ్రీ దర్శనం టికెట్ తీసుకోండి. శ్రీవారిని దర్శించి బ్రహ్మోత్సవాన్ని తిలకించండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి క్లారిఫికేషన్ అవసరం అనుకున్నా కామెంట్ సెక్షన్లో రాయండి, డెఫినెట్లీ నేను ఆన్సర్ చేస్తాను. అలాగే మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.